ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈ భారతదేశ చరిత్రలోనే డబుల్ బెడ్రూమ్ అనే కాన్సెప్ట్ ఎక్కడ లేదు అంటే ఒక ప్రభుత్వమే పేద వర్గాలకు సంబంధించి ఇల్లు కట్టాలంటే కూడా గవర్నమెంట్ స్కీమ్ ఉంటది ఈ వీకర్ సెక్షన్ హౌసింగ్ గాని లేకపోతే రాజీవ్ గృహకల్ప గాని ఇంద్రమ్మ ఇల్లు గాని ఇటువంటి గవర్నమెంట్ స్కీమ్ ద్వారా బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ అంటే ఒక 70% బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ చేయాలి దాంట్లో 40% బ్యాంక్ లోన్ కావచ్చు ఓవరాల్ గా 30% సబ్సిడీ మీద వాళ్ళకి ఇస్తారు అది సింగిల్ బెడ్రూమ్ హౌస్ కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది స్వయం పాలన జరుగుతుంది పేదవాడు మధ్యతరగతి కుటుంబాలకు గవర్నమెంట్ 100% సబ్సిడీ మీద కట్టాలని మొత్తం దేశంలో ఏకైక స్టేట్ తెలంగాణ స్టేట్ రెండోది 8,60,000 రూపాయలతోని ఈ కన్స్ట్రక్షన్ జనరల్ గా కన్స్ట్రక్షన్ కూడా ఈ వీకర్ సెక్షన్ హౌసింగ్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటదంటే కానీ ఇల్లు కట్టడం వరకే నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ గాని ఎలక్ట్రిసిటీ గాని సివరేజ్ గాని స్టామ్ వాటర్ గాని రోడ్ కనెక్టివిటీ గాని ఇవన్నీ ఉండకపోతుండే మనందరికి తెలుసు హైదరాబాద్ లో బట్ ఈ గవర్నమెంట్ ఏందంటే టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండోది అన్నీ కాస్ట్లీ భూములు సైట్స్ కూడా తీసుకుంటే అన్నీ కాస్ట్లీ అంటే కోకాపల్లి లాంటి ప్రదేశాల్లో గాని షేర్లింగంపల్లి గాని కొల్లూరు గాని లేకపోతే ఇక్కడ షామీర్పేట గాని ప్రతాప సింగారం కానివ్వండి మహేశ్వరం కానివ్వండి ఇవన్నీ కాస్ట్లీ ల్యాండ్స్ పేదవాడు కూడా ఈ కాస్ట్లీ ల్యాండ్లో గొప్పగా బతకాలనేది సీఎం గారి ఆశయం ఇదంతా పారదర్శకంగా ఉండాలి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడ ఉండొద్దు మనం ఇచ్చేది పేద మధ్యతరగతి కుటుంబాలకు కాబట్టి వాళ్ళకు ఒక సిస్టం తోనిస్తే బాగుంటుందని మరి గవర్నమెంట్ సీఎం గారు డైరెక్షన్ ఇచ్చిన మీదట మరి గౌరవ మన మున్సిపల్ కమిషనర్ రోనాల్ గారు మన హైదరాబాద్ కలెక్టర్ గారు అనుదీప్ గారు సేమ్ టైం రంగారెడ్డి మెడిసల్ కలెక్టర్ గారు అప్పుడు ఎన్ఐసి వాళ్ళతో మాట్లాడి ఎంత పారదర్శకంగా ఉంటే అంత బెటర్ గా ఉంటదన్న ఉద్దేశంతో మరి వాళ్ళతో టైప్ చేసుకున్న తర్వాత మనం బెనిఫిషరీస్ మీటింగ్లలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడితే ఇంత బాధ్యతగా ఇంత పారదర్శకంగా ఉంటదని మా జీవితంలో మేము ఎక్స్పెక్ట్ చేయలేదని ఏడ్చుకుంటూ చెప్తున్నారు వాళ్ళు బట్ అంత బాధ్యతగా మనం చేస్తున్నాం అయితే మొదటిసారి 11,700 ఇచ్చినాం రెండోసారి 13,200 ఇచ్చినాం ఈసారి ఇచ్చేది మాత్రం 36,884 దీంట్లో ఎస్సీలకు 8,271 ఫిజికల్లీ హ్యాండిక్యాప్ 1,843 సేమ్ టైం ట్రైబల్ 2,215 నీకు రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే బెనిఫిషరీస్లో 26,555 ఇది చాలా బిగ్ నంబర్ మీరు చూశారు గడిచిన 3-4 సంవత్సరాల నుంచి పొలిటికల్ సిస్టంలో ఉన్నాం కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి అంశాలను కూడా మనం చూసినాం 7 డబుల్ బెడ్రూమ్ కట్టిర్రు మీరు చూపిస్తారా మీరు ఇస్తారా డబుల్ బెడ్రూమ్ ఉందా హైదరాబాద్లో అని చెప్పి చాలామంది చాలా సందర్భాలలో చెప్పేది మీరు మీడియా సాక్ష్యం కానీ ఈ హ్యూజ్ నంబర్ ఇది కూడా 2 ఫేజుల కింద ఇస్తున్నాం అక్టోబర్ 2కు 1 ఫేజు 2వ ఫేజు అక్టోబర్ 5 ఈ 2 ఫేజుల కింద 36,884 మందికి ఇస్తున్నాం అయితే దీంట్లో ఏంటంటే బయట కొంతమంది చెప్పుకుంటున్నారు ఇది లాస్ట్ ఫేజ్ అని ఇది లాస్ట్ ఫేజ్ కాదు మీకు ఫర్దర్గా కూడా ఇంకా 30,000 ఇళ్ళని మరి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి కొన్ని ఎండింగ్లో ఉన్నాయి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఎవరు కూడా ముఖ్యమంత్రి గారి ఆశయం వల్ల పేదవాడు గొప్పగా బతకాలి మధ్యతరగతి కుటుంబాలకు నీడ ఉండాలి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఉండాలి అనేది మీకు అందరూ తెలుసు ఈరోజు మనకు ఒక ఆనవాయితుంది ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి బట్ తెలంగాణ ప్రభుత్వం ఇల్లు కడుతుంది పెళ్లి కూడా చేస్తుంది కాబట్టి ఇంత గొప్ప ఇల్లు మరి వాళ్ళ కోసమే అందుకే మేము ప్రతి మీటింగ్లో మీడియా సమక్షంలో అడుగుతున్నాం
మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చిరా ఎవరైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేసిరా ఎవరైనా మిమ్మల్ని డబ్బులు తీసుకొని చేసిరా అంటే వాళ్ళంతా క్లియర్ గా చెప్తున్నారంటే మేము అప్లై చేసుకున్నాం ఏమా బయటకు భయం ఉన్నదా లేదా వాళ్ళు వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు లేదు సార్ మాకు ఆఫీసర్స్ ఫోన్ చేశారు మీకు ఇల్లు అలర్ట్ అయిందని చెప్పి మేము వారితో టెలికాన్ఫరెన్స్ కూడా మాట్లాడితే వాళ్ళకి ఆనంద బాష్పం మీటింగ్లలో కూడా ఏడుస్తున్నారు వాళ్ళు మా జీవిత ఆశయం మా కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు మేము ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళం కూరగాయలు అమ్ముకునే వాళ్ళం పండ్లు అమ్ముకునే వాళ్ళం మా జీవితంలో మాకు ఇల్లు వస్తుందని చెప్పి మేము ఎప్పుడు కల కూడా కనలేదని చెప్పి అంత పారదర్శకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం నేను బయట ఈ ఇల్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ డ్రాలో వస్తే మీకు వచ్చినట్టు రాని వాళ్ళు బాధపడవలసినటువంటి అవసరం లేదు ఇంకా ఉన్నాయి ఇంకా చేస్తాం మా గోల్లల్లా లాస్ట్ మనిషి వరకు ఇల్లు ఇవ్వాలనే మా గోల్ మా ఆశయం డెఫినెట్గా చేస్తాం అనవసరంగా మీరు ప్లానింగ్ అయిపోయి నాకు రాలేదనేటువంటి భావన నా ఇంటి పక్కలోకి వచ్చిందనే భావన ఇవన్నీ మీరు బాధపడకండి రెండు రోజులు తీసుకున్న వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీతో పాటు అప్లై చేసిన వాళ్ళు నీ ఇంటి ముంగట ఉండొచ్చు నీ ఇంటి పక్కన ఉండొచ్చు నీ బస్తీలో ఉండొచ్చు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వండి మాకు వచ్చింది నెక్స్ట్ మీకే అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇవ్వండి వచ్చిన వాళ్ళు హ్యాపీగా సైలెంట్ ఉండుకోవడం కూడా కరెక్ట్ కాదు తోటి వాళ్ళకు ధైర్యం చెప్పవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మీది నాకు వచ్చేసేది బాగా అయిపోయింది కాబట్టి ఇంకా నేను వేరే వాళ్ళకు రాకపోయినా బాధ లేదు అనేటువంటి భావన పెట్టుకోకండి దయచేసి ఎందుకంటే అందరు మనోళ్ళే కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం